ఇంత మేధావిని నాకు అర్థం కాకపోవటం ఏమిట్రా? వీడేమిట్రా సునామీలో అస్తంత పోగొట్టుకున్నట్టు అలా చెట్టు కింద ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు? ఐదేళ్లలో నాకు అర్థం కానిది 5 రోజులు నీకేమర్థమైతే వస్తుందంటావు? పద, వెళ్ళి వాడిని అడుగుదాం రా. ఏమైంది నాయన, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిట్రా రోడ్డు మీద ఏమైనా యాక్సిడెంట్ చేసి చంపేశావా? అంతకంటే కూడా జరిగింది సార్. ఎవరినైనా రేప్ చేసావా? అంతకంటే బాబ జరిగింది సార్. మరి రోడ్డు మీద నీ కుటుంబం మొత్తం యాక్సిడెంట్ లో పోయారా? అలా జరిగినా బాగుండే సార్, అంతకంటే కూడా నోర్మల్ జరిగింది చెప్తావరా? మాటి కాలేజీలో. అసలు నీకేం కావాలరా? నీ చెప్పు, పిలిపించుకోవాలి. నేను పిలవను. 6 నెలల నుంచి వెంట పడుతున్నా, ఒక్కసారి పిలవా ప్లీజ్. 6 సెకండ్లు టైం ఇస్తున్నా, ఇక్కడ నుంచి కదలకపోయావా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అయినా కదలు. కదలవా? హలో హలో, పంజగుట్ట పోలీస్ స్టేషన్ అండి. ఏంటి చెప్పండి. నేను బిఎన్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ని మాట్లాడుతున్నానండి. ఇక్కడ వెదవ వెంటపడి ఏడిపిస్తున్నాడండి. యాసిడ్ బస్తా అంటున్నాడా? లేదండి, అన్నయ్య అనుమంటున్నాడు. ఇది కంప్లైంటా? ఫోన్ పెట్టాయి. పోలీసులు ఏమన్నారు నిషా? చెప్పా, ఒక్కసారి అన్నయ్య అని పిలు, మళ్ళీ జన్మలో నీకు కనబడు. చెప్పేస్తున్నావా? చెప్పు 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 చెప్పు. ఐ లవ్ యు. నీకు దండం పెడతాను, నిజం చెప్పరా? 5 ఏళ్ల రోజు చూస్తున్నాను, రోజు కాలేజీకి వస్తావు, అమ్మాయిలకు గులాబీలు ఇస్తావు, అన్నయ్య అనమంటావు, సెల్ ఫోన్ నంబర్ తీసుకుంటావు, సెల్ ఫోన్ లేని వాళ్ళకి కొత్త సెల్ ఫోన్ కొనిస్తావు. అసలు ఇదంతా ఎందుకు అంటావు? తృప్తి కోసం. తృప్త? అమ్మాయిల చేత అన్నయ్య అనిపించుకోవటం అదే తృప్తిరా? అది పొందేవాడికే తెలుస్తుంది సార్. అరే, ఈ పోయిన సబ్జెక్టులన్నీ పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా నాయన. చేస్తే మంచి జీతం వస్తుంది. ఎంత వస్తుంది? 10,000 వస్తాయి. ఆ తర్వాత కష్టపడితే ఇంకో 10,000 వస్తాయి సార్. నేను అమ్మాయిలతో మాట్లాడి వాళ్ళ సెల్ నంబర్ తీసుకోవడం వల్ల నాకు నెలకు వచ్చి జీతం ఎంతో తెలుసా? ఎంత వస్తుంది? 1,00,000. ఎలా వస్తుందిరా? సి ఆన్ సిల్వర్ స్క్రీన్. వెండి తెరపై చూడండి సార్. అందరు వచ్చినట్టే కదా, టీవీ నేను కెమెరా ఎవరి దగ్గర లేదు కదా. పేరు కావేరి, ఉండేది గోదావరి. గోదావరి నది ఒడ్డు పక్కన 40 ఎకరాల కొబ్బరి తోట, అతి పెద్ద బిల్డింగ్, టోటల్ గా 20 కోట్ల ఆస్తి పర్రాలరా. ఇది మ్యాటర్. రాఖీ గారి పాట 1,000 రూపాయలు. 2,000. 3,000. 5,000. 7,500. 7,500 ఒకటోసారి, 7,500 రెండోసారి, 7,500 మూడోసారి. నువ్వు రా. నీకు నెంబర్ ఎస్ఎంఎస్ చేస్తే జాగ్రత్తగా డీల్ చేసుకో. నెక్స్ట్. పేరు తాయారు, ఉండేది బెంగళూరు. వాళ్ళ ఆడ పెద్ద సింబ ఫైనాన్షియర్. బెంగళూరు సిటీలో పెద్ద పెద్ద షాపులు 4 ఉన్నాయి. అంతేకాదు సిటీ అవుట్స్కట్స్ లో 40 ప్లాట్లు ఉన్నాయి. ఇంట్లో 20 లక్షల దాకా వస్తాయి. రాఖీ పాట 4,000 రా అబ్బాయి. నేను 5,000. 7,000. 8,000. 9,000. 10,000. 10,000 ఒకటోసారి పాడండి రా. రెండోసారి, మూడోసారి. పేరు శృతి, అనుష్క లాంటి హైట్, నయనతార లాంటి నడుము, చార్మీ లాంటి చిక్స్. కాకపోతే ఆస్తిపాస్తులు ఎక్కువ లేవు, గవర్నమెంట్ హాస్టల్లో స్టేయింగ్. రాఖీ పాట 500 రా. అమ్మ నా రాఖీ. ఏంట్రా అందరూ సైలెంట్ అయిపోయారు? శృతి సూపర్ ఫిగర్ రా, ఎవరన్నా పాడండి రా. ఆస్తి లేనప్పుడు తొక్కలో అందా, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? అమ్మ నాకు. అరే, మీరు ప్రేమిస్తుంది అమ్మాయిలు కాదురా, వాళ్ళకున్న ఆస్తి పాస్తుల్ని. అమ్మో అమ్మో అమ్మో, ఇవాళ పాట క్యాన్సిల్ వెళ్ళిపోడ్రా. ఎక్స్క్యూజ్ మీ, నోరారా ఒక్కసారి అన్నయ్య అని పిలువమ్మా. తాత వయసున్న నువ్వు నాకు అన్నయ్యేంటి? అవసరమే. అబ్బా చాలా దాహంగా ఉందాయా, నాలుగు పిడత కట్టుకుపోతుంది. ఒక గ్లాస్ పాలు పెట్టరా? పాలా? ఇది బారయ్యా, డైరీ ఫామ్ అనుకున్నావా? నేనేమనుకున్నాను అనేది కాదు, కావాల్సింది. నీ దగ్గర పాలు ఉన్నాయా లేవా? ఏమడుగుతున్నావా? అసలు నీకు బుద్ధుందా? నాకు బుద్ధుందా బుద్ధి లేదా కాదు, కావాల్సింది. నీ దగ్గర పాలున్నాయా లేవా? వెళ్ళెళ్ళవయ్యా, వెళ్ళెళ్ళవయ్యా, ఉండవయ్యా కాదు, పాలున్నాయా లేవా? ఏంటి కొనుక్కుంటున్నావు, తిడుతున్నావు కదా?
మా బామన్ గారు ఐ డోంట్ లైక్ ఇట్ నా కస్టమర్ నీ దగ్గర పాలు ఉన్నాయంటే ఉన్నాయని చెప్పు లేకపోతే లేవని చెప్పు మా ఇంట్లో వాళ్ళని మాత్రం తిట్టకు ఏమయ్యా బార్ లో ఎవరన్నా పాలు అమ్ముతారా బార్ లో ఎవరన్నా పాలు అమ్ముతారా నువ్వు నన్ను అడక్కో నీ దగ్గర పాలున్నాయో లేదో నువ్వు చెప్పు లేవెళ్ళవయ్యా కాదు లేవు సార్ మరేమున్నాయి సార్ రమ్ము బ్రాండీ విస్కీ సార్ ఇంకేమి అమ్మరా సార్ అమ్మరు సార్ అయితే ఫుల్ విస్కీ పెట్టరా చెప్పాను కదా దాహంగా ఉందని ఏంటి బామ్మా ఎన్నిసార్లు చెప్పాలి నీకు పిల్లలు కొట్టద్దని కొట్టని కాదురా వీళ్ళు చేసే పాడు పనికి గరిచి కాల్చి వాదలు పెట్టాలి రోజు తాగుడుతో వాడు అల్లరితో వీళ్ళు నన్ను కాల్చుకు తింటున్నారు అల్లరి పిల్లలు కాబట్టి నువ్వు నేను చేస్తావా నీకంత కష్టంగా ఉంటే చెప్పు పిల్లలు నాతో పాటు తీసుకెళ్లిపోతాను ఆ పని చేయరా మనశ్శాంతిగా ఉంటుంది చిన్న కన్నా మీకేం తెచ్చాను బాగోకే బాగానే సచ్చాడు ఏరా తాగనని మళ్ళీ ఎందుకు తాగొచ్చావు బామ్మా నేనేమి మత్తుకేషన్ తాగలేదు బామ్మ విపరీతమైన దాహం వేసింది మంచినీళ్ళ కోసం చూశాను ఎక్కడా ఒక చుక్క నీళ్లు కూడా దొరకలేదు పాలున్నాయా అని అడిగాను లేవు అన్నారు బతిమాలేను ససేమిరా లేవు అని తిట్టారు నన్ను ఒక్కనే తిడితే నేను ఫీల్ అవను బామ్మ ఇంట్లో వాళ్ళందరినీ తిట్టారు కానీ ఏదో ఒక లిక్విడ్ తాగకపోతే డీహైడ్రేషన్ వచ్చి చచ్చిపోతాం కదా లిక్విడ్ బ్రాందీ దొరికింది తాగేశాను బతుకున్నాను చూసావా కారణం లేకుండా నేను ఏ పని చేయను బామ్మ అలా చేస్తే పిల్లలు చెడిపోతారు తెలుసా పిల్లలంటే నాకు విపరీతమైన ప్రేమ అదిగో అందుకే ఆడకు చిప్స్ తీసుకొచ్చాను నువ్వేంటావు తల్లి లేని పిల్లలు వచ్చేసి దెబ్బ దెబ్బ బాగుతున్నా సార్ చూపించండి సార్ పక్కకి రా బాయ్ పక్కకి రా సార్ చూసురా ఏయ్ అనాపు కరాబ 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 వస్తున్నా వస్తున్నా ఉండు సరే సార్ సర్ది సర్ది వస్తున్నా దిగు దిగు మీ సార్ మూడు బాగుందా బాగా వెళ్ళు నమస్తే పొల్యూషన్ చెక్ చేయించావా చేయించాను సార్ పర్ఫెక్ట్ కండిషన్ అన్నారు ఏ చూపించు స్లిప్ ఇంటి దగ్గర పెట్టాను ఓవర్ యాక్షనా ఫైన్ కట్టు వద్దు సార్ వద్దు సార్ స్లిప్ ఇంటి దగ్గర ఉంది సార్ నిజంగా మీకు తెచ్చి చూపిస్తా అయితే కారు కూడా ఇంటి దగ్గర పెడతాను స్లిప్ చూపించి తీసుకెళ్ళి రే ఆ కార్లో ప్యాసింజర్స్ దించవా వద్దు సార్ వద్దు సార్ హే ఉండు అయితే ఫైన్ కట్టు ఎంత 500 కొంచెం తక్కువ ఉంది సార్ ఎంత ఉంది 5 రూపాయలు ఉన్నాయి సార్ దించవయ్యా సిటీ చూడడానికి వచ్చారు సార్ నేను చూపిస్తా కంగారు పడతా రే ఈ చిన్న కారు సిటీ బస్ సార్ వీళ్ళందరినీ మడతపెట్టి లోపల పెట్టేసావా లేదు సార్ అదేం లేదు సార్ కొంచెం ప్రాబ్లం ఉండాలా చేశాను సార్ నువ్వు సామాన్యుడు కదురై నీ దగ్గర 500 కాదు చాలా వసూలు చేయాలి వీళ్ళందరినీ సెటిల్ చేసి పంపించేస్తాను అంతవరకు వెయిట్ చేయి సార్ వద్దు సార్ ప్లీజ్ లేట్ అయిపోతుంది ఆగమానా ఎవయా ఎంత సంగతి అండి